నీ దృష్టిలో యేసు ప్రభు దేవుడా లేకపోతే రాముడు దేవుడా? అసలు ఆ క్వశ్చన్ అడగకూడదు. నేను అడుగుతా. తప్పది. మీరు చెప్పండి. అలా కాదు, ఇందాక చెప్పాను కదా, మీ నాన్నగారు గొప్పడా మా నాన్నగారు గొప్పడా అన్నట్టు ఉంటుంది. తప్పది. నేను అడిగినా మీరు సమాధానం చెప్పండి. యేసు ప్రభు నాకు దేవుడు అయితే రాముడు హైందవ సోదరులందరికీ దేవుడు. నేను నమ్మనంత మాత్రం ఆయన దేవుడు కాకుండా పోడు, వాళ్ళు నమ్మనంత మాత్రం నాకు ఈయన దేవుడు కాకుండా పోడు కదా. సో కాబట్టి ఆ క్వశ్చన్ ఈజ్ వెరీ రాంగ్. ఎందుకంటే దానివల్ల మీరు చెప్పిన ఆన్సర్ నాకు నచ్చింది. మీరు మళ్ళీ చెప్పరా ఆన్సర్ నాకు. నేను నమ్మనంత మాత్రాన వాళ్ళకి రాముడు దేవుడు కాకుండా పోడు, వాళ్ళు నమ్మనంత మాత్రాన నాకు యేసుక్రీస్తు దేవుడు కాకుండా పోడు. ఇక్కడ నేను యేసు ప్రభు దేవుడని ఎలా నమ్ముతున్నానో అక్కడ వాళ్ళు కూడా రాముడు దేవుడని నమ్ముతున్నారు. సో దేవుళ్ళు ఎంతమంది ఉంటారా అనే ప్రశ్న వచ్చినప్పుడు, దేవుడు ఎవరు అనేటువంటి చర్చ జరుగుతున్నప్పుడు, అందరూ కూర్చొని పుస్తకాల ముందేసుకుని ప్రేమపూర్వకంగా మాట్లాడుకుని డిసైడ్ చేసుకుంటే అది మంచి విషయం. అంతేగాని ఒక్కడిని చేసి నన్ను ఇంటర్వ్యూలో కూర్చోబెట్టి రాముడు దేవుడా యేసు ప్రభు దేవుడా అని అడిగితే తప్పు కదా. అది చాలా తప్పు. అది ఆ క్వశ్చన్ మీరు ఎవరిని అడగకండి. ఎప్పుడు కూడా ఎవరిని అడగద్దు. అడగకూడదు కూడా. అడగద్దు. ఎందుకంటే ఇప్పుడు ఎవడైనా యేసు ప్రభు దేవుడు రాముడు దేవుడు కాదు అన్నాడు అనుకోండి, కంగారు పడి అప్పుడు వాళ్ళందరినీ హట్ చేసినట్టే కదా. అది సెక్యులరిజం ఎలా అవుతుంది? నేను అదే అంటున్నాను. ఇప్పుడు మా రాముడే దేవుడు, మిగిలిన వాళ్ళు దేవుడు కాదు అనేవాడు అసలు భారతదేశంలో ఉండకూడదు. మా యేసుప్రభువే దేవుడు, మిగిలిన వాళ్ళు ఎవరు దేవుళ్ళు, దేవుళ్ళు కాదని దూషించేవాడు భారతదేశంలో ఉండకూడదు. ఇప్పుడు నీ దేవుడు దేవుడా, నా దేవుడు దేవుడా, ఇంతమంది దేవుళ్ళు ఉండరు కదా, అందరికీ ఒకటే సృష్టికర్త కదా. మన అందరం కూర్చుని ఇష్టాగోష్ఠి ప్రేమపూర్వక చర్చ జరిపి ఆ దేవుడు ఎవరో తెలుసుకుందాం, ఆ దేవుడి లక్షణాలు ఏంటో తెలుసుకుందాం, దేవుడికి ఉండాల్సిన క్యారెక్టర్ ఏంటో తెలుసుకుందాం అని కూర్చుంటే అది అక్సెప్టబుల్, రైట్? మన హిందువుగా ఉన్నటువంటి మీరు క్రిస్టియానిటీలోకి పోవడానికి అసలైన కారణం నేను చెప్పాను కదా, ఐ లైక్ జీసస్ వెరీ మచ్. నేను పరిశోధన చేశాను. నా పరిశోధనలో నేను చదివిన అన్ని పుస్తకాలు ఎందుకు ఇంపాక్ట్ ఇవ్వబడ్డాయి? నాకు ఇంపాక్ట్ ఎక్కడ పడిందంటే, దేవుడు అనగానే నాకు యేసుక్రీస్తు ఎందుకు నచ్చింది అంటే, యేసుక్రీస్తు బైబిల్ ఎందుకు నచ్చాడంటే, నాకు ఆయన కొత్త నిబంధనలో ఆయన పరిచయం చదివిన తర్వాత ఫస్ట్ నేను కొత్త నిబంధనే చదివాను. పాత నిబంధన నేను చదవలేదు. స్టార్టింగ్లో గొడవ చెప్తున్నా, ఇప్పుడు కాదు. పాత నిబంధన యూదుల కోసం ఇవ్వబడింది స్టార్టింగ్లో, అది క్రీస్తుకు పూర్వం 1600 క్రిందట. క్రొత్త నిబంధన యేసుక్రీస్తు ద్వారా వచ్చింది. సో నేను ఫస్ట్ కొత్త నిబంధన చదివాను. కొత్త నిబంధన చదివిన తర్వాత ఆయన మాటలు, ఆయన చర్యలు, ఆయన విధానాలు, ఆయన బోధలు, అదే కాకుండా మా ఇంట్లో వివేకానంద గారి పుస్తకాలు ఉండేవి. ఆయన పుస్తకాల్లో కూడా ఈయన గురించి పాజిటివ్గా రాసినటువంటి కొన్ని మాటలు, గాంధీ మహాత్ముడు పుస్తకం, చిన్నప్పటి నుంచి మా ఇంట్లో పుస్తకాలు ఉండేవి ఎక్కువ, భగవద్గీత, భాగవతం. మా నాన్నగారు ఫ్రెండ్స్ అందరూ కూడా మా నాన్నగారికి ఎక్కువ బుక్స్ ఇచ్చేవారు. మా నాన్నగారు సిగరెట్ ఫ్యాక్టరీలో వర్క్ చేసేవారు. అప్పుడు ఇప్పుడు లేదండి. అసలు అక్కడ ఒక ఆంజనేయ స్వామి గుడి కట్టించడం ఇలాంటివి మా నాన్నగారు ప్రతిరోజు సంధ్యావందనం చేయటం ఇలాంటివి మా నాన్నగారికి భక్తి బాగా ఎక్కువ. సో నేను అదే ఫ్యామిలీలో పుట్టా. ఆ తర్వాత నేను పెద్ద అయిన తర్వాత, నేను నా చదువు అంతా పూర్తయిన తర్వాత బిజినెస్ చేసుకుంటున్న టైంలో నేను బైబిల్ చదవడం మొదలుపెట్టిన తర్వాత అప్పుడు నేను రియలైజ్ అయ్యి ఇంత మంచివాడు, ఇంత పరిశుద్ధుడు, ఇంత యథార్థవంతుడు, ఇంత చక్కటి జీవితాన్ని చూపించినోడు, బతికి చూపించాడు, ఎక్కడ కూడా తన బ్రతుకులో పాపానికి చోటు ఇవ్వకుండా ఇంత గొప్పగా బ్రతికి చూపించాడు యేసుక్రీస్తు అని నేను ఆయన ఇష్టపడ్డాను. అంటే అంత గొప్ప వ్యక్తికి, ఏ పాపం చేయనటువంటి వ్యక్తికి ఎందుకు ఆ దండన జరిగింది? దండన వాళ్ళు వేయలేదు కదా. మీరు బైబిల్ చదవలేదు అనుకుంటా. యాక్చువల్లీ దండన వాళ్ళు కావాలని ఇస్తే ఈయన వేయించుకున్నది కాదు, అది ఈయన ఇష్టపడి చేయించుకున్నది. అది ఎందుకు అట్లా? ఇప్పుడు సర్వ పాప పరిహారార్థం, అంటే మానవాళి పాప పరిహారార్థం, సర్వ మానవాళి పాప పరిహారార్థం, అంటే హిందువులు క్రిస్టియన్లు ఎవరైనా కానీ అందరిది. ఎస్, అది ఆయన విశ్వసించిన వాళ్ళందరిది. ఓకే. ఆయన విశ్వసించిన వాళ్ళందరి పాపాన్ని పరిహరించడం కోసం ఆయన మనిషిని పవిత్రీకరించే క్రమంలో బలులు అనేవి ప్రపంచవ్యాప్తంగా ఉన్నాయి. నేను హిందూ మతంలో కూడా అశ్వమేధ యాగం అంటారు, బలులు ఉన్నాయి, బలులు ఇస్తారు. గోవులు కూడా బలునిచ్చినట్టు హిందూ మత చరిత్రలో ఉంది. నా దగ్గర ఎవిడెన్స్ ఉంది, మీకు కావాలంటే ఇప్పుడే చూపించాను. సో బలులు ఉన్నాయి. ఈ బలుల్లో మేకల యొక్కయో గొర్రెల యొక్క రక్తం మనిషి పాపాన్ని పరిహరించలేదు. మీరు వాటి ద్వారా పాపక్షమాపణ కోసం మీరు ఎదురు చూస్తున్నారు. ఈవెన్ భగవద్గీతలో కూడా ఉంటుంది, యజ్ఞాలు, హోమాలు, వేదాలు ఎందుకు చెప్పబడినటువంటి యజ్ఞాలు ఇవన్నీ మీరు చేయడం ద్వారానే మీకు నివృత్తి కలుగుతుంది అని ఉంటుంది. సో బృహదారణ్యకోపనిషత్తులో కూడా ఉంది ఆ సందర్భాలన్నీ కూడా. సో అంటే బలుల మీద ప్రపంచం ఆధారపడింది. నాట్ ఓన్లీ జ్యూస్, నాట్ ఓన్లీ మెసపటోమియన్స్, నాట్ ఓన్లీ ఇండియన్స్, ఆల్ ఓవర్ ద వరల్డ్, నాట్ ఓన్లీ గ్రీక్స్,
ఆల్ ఓవర్ ద వరల్డ్ బలుల మీద ఆధారపడింది. బలులు ఇచ్చేవారు వాళ్ళు, పాప ప్రక్షాళన కోసం బలులు ఇచ్చేవారు. సో ఆ బలులు ఇచ్చే క్రమాన్ని వాళ్ళు ఎలా నేర్చుకున్నారు, ఎక్కడి నుంచి నేర్చుకున్నారు, అన్ని మతాల్లోకి బలి సంప్రదాయం ఎలా వెళ్ళింది అనేది మనకు తెలియదు. ఆ బలి సంప్రదాయంలో భాగంగా సాక్షాత్తు యేసుప్రభువే భూమి మీదకి వచ్చి తన పవిత్ర రక్తాన్ని, అంటే తన త్యాగాన్ని ప్రపంచానికి చూపించి 33.5 ఏళ్ళు అని చెప్తారు చరిత్రకారులు. భూమి మీద బ్రతుకున్నంత వరకు ఎక్కడ ఒక్క పాపం కూడా చేయలే, చేయకుండా బ్రతకటం వల్ల పరిశుద్ధుడయ్యాడు. అది ఆయన పరిశుద్ధతకు నిదర్శనం. పాపం చేయకుండా బ్రతికి పరిశుద్ధంగా బ్రతికి చూపించి ఎవరికీ సాధ్యం కానిది ఆయన సాధ్యం చేసి చూపించాడు. అంటే ఒక ఒక గొప్పవాడు అన్నవాడు కూడా ఇందులో అందులో పడతాడు, కానీ ఇందులో కూడా పడకుండా నాలో పాపం ఉన్నదని మీలో ఎవరు స్థాపించగలడనే స్థాయిలో ఆయన తన గొప్పతనాన్ని చూపించి కలువరి శిలువలో తన పవిత్ర బలియాగాన్ని జరిగించి నేను నా పవిత్ర రక్తాన్ని ధారపోస్తున్నాను, మీరు మారండి, నేను మిమ్మల్ని క్షమిస్తా, సో నేను మిమ్మల్ని క్షమించి నిత్య జీవానికి తీసుకెళ్తా అనే వాగ్దానం చేసిపోయాడు ఆయన.